వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. సో రాజు గారు, ఈ రోజు జస్ట్ మినిట్ లో ఏమో సెలబ్ స్పెషల్ కదా, భావన గారు మంచి వంట చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ అలాగే మీ చేతి వంటలో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీ టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో వీటి అన్నిటికంటే ముందు మనము గుమగుమల్లో ఒక వంట చూడాలి. సో మరి మీరేం చేయబోతున్నారు గుమగుమల్లో? బిర్యానీ చూపిస్తాను. బిర్యానీ? ఎస్. ఏం బిర్యానీ? అందరికి చాలా ఇష్టమైంది పనసకాయ బిర్యానీ. వావ్. సో మనకి చాలా పెళ్లిళ్ళలో అలాంటి వాటిలో ఎక్కువ సర్వ్ చేస్తూ ఉంటారు. పనసకాయ బిర్యానీయా? అవునండి. ఓకే ఓకే. మరి గుమగుమల్లో పనసకాయ బిర్యానీ. పనసకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పనసకాయ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పనసకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు కలిపిన పాలు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదాం ఆ బిర్యానీ. ఓకే. సో ముందుగా పెసరు పెట్టేసుకున్నామండి. వాటర్ ఇస్తారా? సో బిర్యానీకి మనకు రైస్ ఉడికించుకోవాలి. సో ఈ వాటర్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, సో ఆ బియ్యానికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. సో అంటే మనకు అన్నం కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకు కొంచెం మరగాలి. అప్పుడు మనం బాస్మతి బియ్యం నేను ముందుగా నానబెట్టి పెట్టేశాను. సో ఆ బియ్యం మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. లేదు, మ్యారినేషన్ చేసుకోవచ్చు. బౌల్ ఇస్తారా? సో దీంట్లో పనసకాయ ముక్కలు కొంచెం ఉడికించి పెట్టేశాం. ఇప్పుడు మనం ఈ ఎసట్లో పనసకాయ ముక్కలు వేయమా? లేదండి. సో దమ్ బిర్యానీ టైప్ లో. సో దీంట్లో పెరుగు, సో పుల్లెట్ పెరుగు అయితే బాగుంటుంది. అలాగే వేయించిన ఉల్లిపాయలు ఇక్కడ కూడా, సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఇక్కడ కూడా అండి. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది మనం ఎంతసేపు మారినేట్ చేసి పెట్టుకోవాలి రాజు గారు? సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. సో అంటే మనకి ఇది అన్నం ఉడికే లోపు అది సరిపోతుంది, రెడీ అయిపోతుంది. సో దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనం ఫ్రెష్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా బాగా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టాలి. సో దీంట్లో బియ్యం కూడా వేసేద్దామా? వేసేద్దాం. సో వేయినా నేను. సో ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కొంచెం మనం ముందు ప్రిపేర్ చేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్గా కొంచెం అన్నం సైజ్ కూడా పెరుగుతుందండి. ఆల్రెడీ ఈ వాటరే మంచి స్మెల్ వస్తున్నాయి. ఎస్. సో చాలా మంది అంటే ఇలా ఉడికించుకునేటప్పుడు ఆయిల్ అది వేయటం మర్చిపోతుంటారు, అంటే చాలా మందికి ఐడియా కూడా ఉండదు, అది ముద్దలా అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం వేసేసుకుంటే. సో ఎసరు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే ఓకే. అప్పుడు కొంచెం లూజ్ గా ఉంటుంది, అంటే మామూలుగా స్టార్చ్ వస్తుంది కదా బియ్యంలోంచి. సో ఎక్కువ వాటర్ ఉంటే దాంట్లో అది కొంచెం డైల్యూట్ అయిపోతుంది. సో తక్కువ ఉంటే ఏంటంటే కొంచెం స్టిక్ అవుతుంది ఒక దానికి. అంటే మనం అప్పుడు వాటర్ తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. సో ఇది మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం కొంచెం. సో అది కొంచెం మ్యారినేట్ అవ్వాలి, ఇది ఉడకాలి కాబట్టి మేము చిట్కా చూస్తాం. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం డాండ్రఫ్, దీంతో హెయిర్ ఫాలింగ్. ఈ హెయిర్ ఫాలింగ్, డాండ్రఫ్ రెండు కంట్రోల్ అవ్వాలంటే మీకోసం చక్కటి చిట్కా.
మెంతాకు, పెరుగు, నిమ్మరసం, ఉసిరి ఇవి తగు మోతాదులో తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తలకంతా బాగా పట్టించుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే డాండ్రఫ్ బాగా తగ్గిపోతుంది, ఇంకా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, మంచి చిట్కా చూసారు కదా. సో చక్కగా మనము ఆ ఎసట్లో వేసుకున్న బాస్మతి రైస్ ఉడికింది అండ్ పుదీనా మసాలా దినుసులు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. అంటే ఆ బిర్యానీ చేసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అప్పుడు ఆ ఫ్లేవర్ తే మనకి నోరు ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉందన్నమాట. రాజుగారు ఎప్పుడెప్పుడు బిర్యానీ చేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ ఈగర్లీ. చూసారా ఎంత పెద్ద బౌల్ తెచ్చుకున్నాను, దీని నిండా బిర్యానీ తింటా అనుకుంటున్నారా? ఊరికే ఇది ఆ ఎసరు వడగట్టుకోవడానికి అనమాట. సో దీనికంటే ముందు సో బిర్యానీకి ఇలాంటి అండి లాంటిది ఉంటే బాగుంటుంది అండి, అంటే కుండీలాగా. సో ఏంటంటే కొంచెం ఇటు కింద వెడల్పుగా ఉండి పైన కొంచెం చిన్నగా వస్తుంది. సో దీంట్లో మంచి స్టీమ్ లోపలే ఉండి అది వరకు మనకు అన్ని నీళ్ళే కాచుకోవడానికి ఇలాంటి ఇలాగే ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే వాటికి చక్కగా ఫ్యాషనబుల్ గా తయారయ్యాయి అవి కూడా. సో ఫస్ట్ ఏంటంటే అడుగున ఇది వేసేద్దాం. ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ మ్యారినేషన్ కొంచెం స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఇది మనము డైరెక్ట్ ఎసెట్ లో అవన్నీ వేసి అలా కూడా చేసుకోవచ్చు రాజు గారు. అంటే ఇది జస్ట్ ముందుగా మనం కొంచెం పోపు లాగా చేసేసుకుని సో కర్రీ మెటర్ లో చేసుకుంటాం కదండి. సో అలా చేసేసుకుని రైస్ కూడా వేసి మనం ఎసరి వేసేసుకుని అలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా మనము కొన్ని రకాల అదే కొన్ని కొన్ని ప్లేసెస్ లో అలా తిన్నప్పుడు పలావ్ టైప్ లో మెత్త మెత్తగా ఉంటుంది ఈ బిర్యానీ, పనసకాయ బిర్యానీ గానీ ఇలాంటివి. సో అట్లా కొంచెం అందరికి ఏంటంటే ఆ మెత్త మెత్తగా ఉన్న బిర్యానీ పెద్దగా నచ్చదు, ఎందుకంటే బిర్యానీ అనగానే మనకు కొంచెం పొడి పొడిలాడుతూ అలా ఉంటాయి, అంటే ఆ పలావ్ టైప్ లో చేస్తారు కదా. సో అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, కొంచెం పొడి పొడిలాడుతూ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సో మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి బాస్మతి రైస్, ఓకే అది దీని పై నుంచి వేసేసుకోవాలి. సో బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే రైస్ ని మొత్తం ఫుల్ గా కాకుండా కొంచెం హాఫ్ కుక్ చేసుకోవాలి. అంటే మనకి కొద్దిగా పట్టుకొని చూస్తే కొంచెం పలుకు టైప్ లో అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం కట్టేసుకుని దాంట్లో వేసేసి మిగతా అక్కడ మొత్తం కుక్ చేసుకుంటే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ గా రైస్ కుక్ అయిపోతుంది. సో దీంట్లో మనం పెరుగు, కొంచెం ఆయిల్, నిమ్మరసం వేసాం కదా, ఆ కొంచెం మాయిశ్చర్ దీంట్లో ఉంటుంది. సో అది సరిపోతుంది మిగతా రైస్ ఉడకడానికి, అది హెల్ప్ చేస్తుంది. సో కావాలంటే జస్ట్ కొంచెం అట్లా ఒక కుంకుమ పువ్వు కలిపిన పాలు సరిపోతుంది. ఇది కూడా సూప్ లో తాగితే బాగుంటుందేమో కదా, చాలా బాగుంటుంది బిర్యానీ సూప్. బిర్యానీ సూప్ ఎన్న ఐడియాలు వచ్చేస్తున్నాయి. మీరు నాకు తొందరగా బిర్యానీ పెట్టకపోతే ఇలా ఏది కనిపిస్తే అది తినేసేలా ఉన్నాను నేను. అంటే నేను కొంచెం మెల్లగా కూడా ఎందుకు చేస్తున్నా అంటే చూడండి, మీరు ఇప్పుడు ఒక బిర్యానీ సూప్ కొత్త కనిపెట్టేశారు అంతే అంటారా. అంటే కొన్ని కొత్త దిశలు కనిపెడుతున్నారు కదా ఈ లోపు. ఆకలిలో కొత్త వంటలు బాగుంది. సో పైన కొద్దిగా నెయ్యి, ఓకే అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలు. ఓకే సో ఇది మనకు కొంచెం ఫ్లేవర్ అండ్ అలాగే కలర్ కూడా, కొంచెం లైట్ కలర్ కూడా ఇస్తుంది. వేయించిన ఉల్లిపాయలు కావాలంటే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం క్వాంటిటీ అంటే కొద్దిగానే చేసుకున్నాం, ఒక 2 పోర్షన్స్ కాబట్టి ఇది ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు, తర్వాత సిమ్ లో పెట్టేసి మరొక 3 లేదా 4 నిమిషాలు అలా వదిలేసి ఒక 2 నిమిషాల తర్వాత. ఏమిటి రాజు గారు 3 నిమిషాలు 4 నిమిషాలు 3, 4, 7 తర్వాత 2 నిమిషాలు 9 టోటల్ గా ఇంత టైం పెట్టిందో. సో ఖాళీ అవ్వడానికి 2 నిమిషాలు. ఖాళీ అవ్వడానికి 2 నిమిషాలా, 1 నిమిషం సరిపోదంటే. మీరు చూసారా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను ప్లేట్ పక్కన, మీరు ఏం చెప్తున్నా వినకుండా అలా అలా తినేసాను అనుకోండి, నెక్స్ట్ మీ చేతి వంటలోకి నాకు బాగా ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనకి 3 నిమిషాలు హైలో కుక్ అవ్వాలి. టైం చూస్తాను నేను. రాజుగారు హైలో 3 నిమిషాలు అయిపోయింది సిమ్ లో, ఇప్పుడు 4 నిమిషాలు
మీరు ఇట్లా చేస్తే నేను కష్టం రాజుగారు, దీంట్లో కూర అయినా చేయండి పక్కన. సో కూర కొంచెం కష్టం కానీ కొంచెం టైం సేవింగ్ చేస్తాను. ఏం చేస్తారు? 4 నిమిషాలు టైం అయిపోయేలాగా. అంటే అంత 4 నిమిషాలు కాదనుకోండి, కార్వింగ్ చేసేస్తాను. కార్వింగ్ చేస్తారా? ఓ, నెక్స్ట్ సెగ్మెంట్ లో కార్వింగ్ ముందుకు షిఫ్ట్ చేశారా నా కోసం? ఎస్. ఓకే, పోనివ్వండి, అదైనా చూస్తాను. ఏదో ఒకటి చూస్తూ ఉండకపోతే ఇలా నిల్చొని బిర్యానీ కోసం వెయిట్ చేయడం చాలా కష్టం. డైవర్షన్. ఓకే ఓకే, వాటర్ మెలన్ కార్నర్ పీస్ తీసుకున్నాండి. కొంచెం ఇక్కడ మనకి రౌండ్ కార్నర్ వస్తుంది కదా, ఫ్లవర్ లా. వాటర్ మెలన్ ఇంత చిన్న ముక్క ఎలా వచ్చింది రాజు గారు? సో సన్నగా పొడుగ్గా ఉన్న వాటర్ మెలన్ దా, ఓవెల్ షేప్ లో. ఓహో, అదే వాటర్ మెలన్ అనగానే బేసిక్ గా బేస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అందుకని డౌట్. సో ఇప్పుడు డార్క్ కలర్ వస్తుంది కదా, కిరణ్ వెరైటీ. ఆ ఇట్లా ఇట్లా పొడుగు షేప్ లో. ఓకే ఓకే, ఇప్పుడు దాని మీద ఏంటి, ఫ్లవరా? ఆ ఫ్లవర్ చేస్తాం. ఓ, కింద నుంచి రావాలా? ఎస్. ఓకే ఓకే, ఇది మనము పెద్ద ముక్క వాటర్ మిలన్ మీద కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. పెద్ద ఫ్లవర్ వస్తుంది, పెద్ద దాంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే పట్టుకొని చేసుకోవడం ఈజీగా ఉండదేమో కదా? అది కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. ఎక్కడైనా టేబుల్ పైన పెట్టేసుకొని చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే ఓకే, ఫస్ట్ చిన్నది నేర్చుకుంటే తర్వాత పెద్ద దాంట్లో వెళ్ళచ్చు. ఆకలి వేస్తుంది కదా, ఆకలిలో ఇట్లాంటివి ఏవేవో మాట్లాడుతుంటా, కొన్ని ఇగ్నోర్ చేస్తుండండి మీరు. ఓకే, సో ఈ రెండు మధ్య సో బార్డర్ లైన్ ఆ డార్క్ వచ్చేట్టుగా చూడాలి. వస్తుంది అదనా? బిర్యానీలో ఉన్న కొంచెం రూల్స్ ఏంటి తెలుసా అండి, మధ్య మధ్యలో మొత్తం తీయకూడదు. మీరు పెట్టిన రూల్? ఇది నేను కాదు, యాక్చువల్ గా ఉన్న రూల్ అది. అవునా? అంటే ఆ స్టీమ్ అలా బయటకు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళకూడదు, కొంచెం ఎక్కువసేపు అది టైం పడుతుంది. దీనికి ఇట్లా ఏదో పిండి పెడతారు కదా రాజు గారు? అవునండి, అందుకే ఇట్లా మధ్యలో తీసి చూడకుండా అది పెడతారు. మీరు అది పెట్టలేదు కదా, అందుకనే తీసి చూస్తున్నా నా ఎక్సైట్మెంట్ తో. సో అంటే మనం చేసుకునే తక్కువ క్వాంటిటీ కాబట్టి పిండి అవసరం లేదు. ఇవన్నీ మీకు ఇప్పుడు నాలాగా ఆకలిగా ఉన్న వాళ్ళు పక్కన ఉంటే మాటి మాటికి మూతిస్తారు. మూత తీస్తుంటే బిర్యానీ 7 నిమిషాలు కాదు కదా, 15 నిమిషాలు అయినా అవ్వదు. కాబట్టి దీని చుట్టూ ఇట్లా పిండితో కవర్ చేసుకుంటే అప్పుడు ఎవరు తీయరన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది, నేను కూడా ఇంక తీయను. సో ఇది అయిపోగానే మీకు నేను బిర్యానీ పెట్టేస్తాను. అవునా? ఆల్రెడీ పక్క నుంచి స్మెల్ వస్తుంది రాజు గారు, అందుకే అక్కడ ముందు ఇండికేషన్ స్టార్ట్ అయిపోయింది. కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసాం కదా, కొంచెం ఆఫ్ ఫ్లేవర్ కూడా కలిసినట్టుంది. ఎస్ వస్తుందండి. సో కావాలంటే దీంట్లో కొంచెం, అంటే దీంట్లో కాదు మామూలుగా మనం చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ సో ఎసెన్స్ కానీ అది యాడ్ చేస్తుంటారు కొద్దిమంది. సో ఆ స్మెల్ని కొంచెం చాలా బాగా వస్తుంది. రోజ్ వాటర్ అంటే మామూలుగా మనకు మార్కెట్ లో దొరికేది అదేనండి. ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవడానికి అదే వాడుతుంటాం. అదే రోజ్ ఫ్లవర్ లో ఉంది, ఇది అలాంటిది. వాటర్ మిల్లన్ తో కూడా రోజ్ ఫ్లవర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసింది. ఓకే, మూత మాత్రం తీయకూడదు, ఓన్లీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసాక 2 మినిట్స్ ఉంచాలి. ఓకే, సో స్కిన్ లైన్స్ వల్ల కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. ఇది చక్కగా దేనిమీద ఇలా మూతలో పెట్టుకోవచ్చు. బిర్యానీ మనం ప్లేట్ లో తీసుకున్న తర్వాత సైడ్ లో అలా గార్నిష్ లా పెట్టి చేసేసుకోవచ్చు. బాగుందో, నైస్. సో ఒక 2 నిమిషాలు లాగా వెయిట్ చేద్దాం. ఇంకా లాస్ట్ వెయిటింగ్, దీని తర్వాత ఇంకా నేను వెయిట్ చేయను అంతే. ఓకే, టైం కూడా అయిపోయింది, అర్థం చేసుకున్నాను. ఎనర్జీ వేస్ట్ చేసుకోవట్లేదు. చూసారా, నాకు మీకు కూడా భలే వచ్చింది రాజు గారు. ఎస్ అండి, చూడండి అన్నం కూడా ఇలా పూలు అలా వచ్చేసి మళ్ళీ పువ్వులాగా అలా అలా. ఎస్, దీంట్లో మనకి కాంబినేషన్ ఏంటి? సో ఏదైనా మసాలా గ్రేవీ, ప్లెయిన్ గ్రేవీ తీసుకోవచ్చు. అంటే ఎలాగో పంచకాయ ముక్కలు మనకి పెద్ద పెద్దగా ఉంటాయి కదా. ఎస్, అయినా యాక్చువల్ గా అసలు అట్లా వేడివేడిగా ఆ కింద గ్రేవీ పార్టే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది. హ్యాపీగా దాన్ని మనం ఆ రైస్ మిక్స్ చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు మనం అలాగే తిందాం రాజు గారు. ఇది గబుక్కునే ఎవరైనా చూస్తే చికెన్ బిర్యానీ అనుకుంటారేమో, అది అలాగే ఉన్నాయి పీసులు. ఓకే, సో కొద్దిగా ఆనియన్ ఇస్తారా? ఆనియన్, పుదీనా. ఫ్లవర్ ఇస్తున్నాను.
ఎంత బాగుందో బిర్యానీ చూడడానికి, వాసన చూడడానికి, తినడానికి కూడా. సో నేను ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేయాలి. సో ఫాస్ట్ గా మీరు తయారీ విధానం చూడండి. పనసకాయ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, నానబెట్టిన బాస్మతి బియ్యం, నూనె వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో ఉడికించిన పనసకాయ ముక్కలు, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసం, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో పనసకాయ ముక్కల మిశ్రమం వేసి పైనుండి అన్నం వేసి, నెయ్యి, కుంకుమ పువ్వు కలిపిన పాలు, వేయించిన ఉల్లిపాయలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, పనసకాయ బిర్యానీ రెడీ. నో నాయిస్, ఓన్లీ ఈటింగ్. తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా. తినండి రాజు గారు, పర్లేదు, ఒక స్పూన్ తినండి. ఓకే, అందుకోసం వెయిట్ చేస్తున్నా. అంతే, పనసకాయ ఏంటి చక్కగా అలా నోట్లో పెట్టుకోవాలని కరిగిపోతుంది. బాగా మ్యారినేట్ అయింది, బాగా కుక్ అయింది కూడా. చాలా బాగుంది. అంటే ముందు పనసకాయకి మనకి ఇట్లా లేయర్స్ లేయర్స్ గా ఉంటాయి కదా, అదంతా బాగా మెత్తగా సాఫ్ట్ అయింది. యెస్, ఆ కొంచెం ఆ వెనకాలది మనకి అలా ఉంటేనే అది కొద్దిగా, అది కూడా మనకి ఏదో వెజిటబుల్ ఫీల్ అనేది వస్తుంది, లేకపోతే మొత్తం మ్యాష్ అయిపోతుంది. సో అలా బాగా కుక్ అయింది. కుంకుమ పువ్వు పాలు యాడ్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది. అండ్ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్, పుదీనా అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఓవరాల్గా బిర్యానీ సూపర్గా ఉంది. నాకు అర్థమైంది. అంతేనా? ఇంత ఎందుకు చెప్తున్నాను, ఎందుకు? దాని తర్వాత మొత్తం తినేసేవచ్చు కదా. అవును. సో ఈ ప్లేట్ మొత్తం నాకే. వేడివేడిగా ఇలా బిర్యానీ చాలా బాగుంది. నేను చక్కగా తింటూ ఉంటాను. ఈలోగా మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒక సందర్భంలో పంటి నొప్పితో బాధపడుతూ ఉంటాం. ఈ పన్ను నొప్పి తగ్గాలంటే దాల్చిన చక్కెర నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కనుక మంచి రిలీఫ్ గా ఉంటుంది, పన్ను నొప్పి కూడా త్వరగా తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు, చూద్దాం ఇవాళ వెరైటీస్. హాయ్. హాయ్. మీ పేరేంటి? షణ్ముఖి. ఎక్కడ నుంచి వస్తున్నారు? కైకలూరు, కృష్ణా జిల్లా. ఓ, అక్కడ నుంచి. వెరీ గుడ్. హలో అండి. హలో. మీ పేరేంటి? భారతి. మీరు అంటే వీళ్ళ మదరా? మా అత్తయ్య. మీ అత్తయ్య? ఓ, మీరు ఎక్కడ నుంచి? మేము సేమ్ ప్లేస్. ఓకే ఓకే. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు షణ్ముఖి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిక్కుడు పళ్ళు వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరేం చేస్తారండి? ములక్కాడ ఆలు మసాలా కూర. మునక్కడ ఆలు మసాలా. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేస్తారా? సో చిక్కుడు పల్లి వేపుడు కదా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు పల్లి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ కొంచెం వేసుకుందాం. పోపు దినుసులు. ఓకే, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఓకే, సో దీనికి ఏంటి పౌడర్ ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఇది పౌడర్ రెడీ చేసి పెట్టామండి. దీంట్లో జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కలిపేసి కావాల్సిన మోతాదులో పౌడర్ పట్టుకున్నాం. సో ఇది మామూలుగా ఫ్రై చేసేసి పౌడర్ చేసాం. సో మనకు కావాల్సిన క్వాంటిటీ. ఓకే, సో చిక్కుడుకాయ ముక్కలు కూడా ముందు మనం ఉడికించేసి పెట్టుకోవాలి. ఇక్కడే కొంచెం ఫ్రై అవ్వాలంటే కాస్త టైం పడుతుంది కదా, చిక్కుడుకాయ, దొండకాయ ఇలాంటి వాటికి. నైస్ నైస్. కొంచెం సాల్ట్ వేసి ఉడికించేసి పెట్టుకోవాలి. ఓకే, ఆ చిక్కుడుకాయలు కూడా చక్కగా బాగా లేతగా ఉన్నట్టు. నైస్ నైస్. సో ఏం చేస్తుంటారు షణ్ముఖి మీరు? నేను పీజీ చేస్తున్నానండి. పీజీ హార్టికల్చర్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం దగ్గర. ఓ, నైస్ నైస్. ఓకే ఓకే. సో అంటే కైట్లూరు నుంచి అలా అప్ అండ్ డౌన్ చేస్తారా? లేదు, హాస్టల్లో ఉంటారు. ఓకే ఓకే. ప్రత్యేకంగా నాది వెజిటబుల్ సైన్స్ డిపార్ట్మెంట్. వెజిటబుల్ సైన్స్, ఎందుకు మీకు అది ఇంట్రెస్ట్? ఏంటి, నాకు ర్యాంక్ అంటే వెజిటబుల్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ అందరూ, అదే అమ్మమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళు అందరూ పండించడం, పైగా నాకు ఇష్టం కూడా వెజిటబుల్ సైన్స్. ఓకే, ర్యాంక్ ను బట్టి కూడా ఫస్ట్ వెజిటబుల్ సైన్స్. సో ఇంకా అక్కడ. ఓ, ఇప్పుడు మీరు దీని తర్వాత అంటే ఏం చేయొచ్చు? లైక్ అంటే మనకి జాబ్స్ ఉంటాయి, మంచి జాబ్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ బాగున్నాయి. కొంచెం ఉడికించినవి ముక్కలు వేసేస్తాం.
అంటే ఏ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళొచ్చు మీరు? ఇప్పుడు వెజిటబుల్ సైన్స్ అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, టమాటా కెచప్స్, జామ్స్, జెల్లీస్, ఇంకా ప్రాసెసింగ్ కెచప్స్ అలా రుచి దాని. ఓకే ఓకే, సో అలాంటి వాటిల్లోకి వెళ్ళొచ్చు. అసలు మీ ఐడియాస్ అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు నాకు ఈ కొత్త వెరైటీస్ రావాలి అంటే. ఓ నైస్ నైస్. అంటే ఏది ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఎలా చేయటం, ఏది టేస్ట్ ఎలా ఉంటుంది, న్యూట్రిషన్ పరంగా ప్లస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కావాల్సినవి కూడా చేయొచ్చు. ఓకే ఓకే, నైస్ నైస్. అంటే చాలా మందికి ఇలాంటి కోర్సెస్ అన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఇంజనీర్లు, డాక్టర్స్ ఇలాంటివి ఎక్కువ మనం చూస్తుంటాం కదా. ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో ఇటు సైడ్ వాళ్ళు అగ్రికల్చర్? అంటే అందరు తాతగారు వాళ్ళ వ్యవసాయమేనండి. వ్యవసాయం సరే, మీరు చేస్తున్న కోర్స్ కు సంబంధించి ఇదివరకు ఎవరైనా చేసిన వాళ్ళు లేదండి? లేదు, మీరే ఫస్ట్? ఓ నైస్ నైస్. సో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అక్కడే? ఇక్కడేనా? హైదరాబాద్ లో ఉంటారు. నేను అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను చిన్నప్పటి నుంచి. ఓహో, ఓకే ఓకే. సో మదర్ టైలర్ అండి. సేమ్ పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మదర్ పేరు వచ్చేసి పూర్ణాదేవి, డాడీ పేరు వచ్చేసి శర్మ. మీరు ఒక్కళ్ళేనా? ఒక్కదాన్ని. ఎవరు లేరు? నైస్ నైస్. కొంచెం పసుపు వేస్తాను. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా మీ కోర్స్? మా కోర్స్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? నేనైతే ఈ తరం వాళ్ళకి ఖచ్చితంగా నేను ఈ కోర్స్ ను మాత్రం వదులుకోవద్దని చెప్తాను. అదేమిటి కారం అంతే వేసుకోవద్దని? చాలా 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 వద్దు. అంటే ఇందులో ఎన్ని మిట్లో వేసాను కదా. ఓకే ఓకే. అవునా, ఈ కోర్స్ ఏమని చెప్తారా? ఖచ్చితంగా. ఎందుకు అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం? ముందు మనం ఇవన్నీ చేస్తామంటే మనం ప్రొడక్షన్ ఉంటేనే కదండి. అవునవును, రైతే రాజు. సో కాబట్టి ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి జస్ట్ కారం చాలా కొద్దిగా వేసారు. కొద్దిగా అవసరం లేదంటే, అంటే ఇది ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసారా పౌడర్ లో? లేదు, ఇప్పుడు చేసేసిన సాల్ట్ వేసాక. ఓకే, అంటే ఆల్రెడీ దీంట్లో కొంచెం వేసాం కదా. కొంచెం వేస్తానండి, ఆల్రెడీ వేసాను నేను. ఒక కప్పు పడుతుందండి మొత్తం. ఓకే, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. అంటే పల్లి పొడి కూర కదా, పల్లితో చేసాం. సరిపోతుందేమో. అంటే మరీ ఎక్కువ పల్లి ఫ్లేవర్ అయిపోయిన మళ్ళీ మనకి చిక్కుడుకాయ ఫ్లేవర్ తెలియదు కదా. ఇప్పుడు అంటే మీ వీళ్ళందరూ దగ్గరేనా? మీ అత్తయ్య? మా అత్తయ్య. ఓకే ఓకే ఓకే. బాగా కలిస్తే మసాలా అంతా దానికి అంటుకుంటుంది. పొడి కూర మూత పెట్టాలా? సో సమ్మర్ కి అలా వస్తుంటారండి ఇక్కడికి? మేము వస్తానండి రెగ్యులర్ గా. అంటే పీజీ మీకు ఎన్ని నాలుగు కోర్స్? ఇది 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్? అంటే యాక్చువల్ గా నేను పిహెచ్డి ఎంట్రన్స్ రాద్దామని వచ్చాను, వచ్చి ఇంకెలా. ఓ, అలా అనుకోకుండా ఇలా వచ్చారనమాట. నైస్ నైస్, చాలండి. తీసేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంది. గార్నిష్ చేసుకున్నా ఓకే, పెట్టుకున్నా ఓకే. సో రెడీ? రెడీ అండి. ఓకే ఓకే. చిక్కుడుకాయ పల్లీ వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు పల్లీ వేపుడు తయారు చేసే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం వేసి వేగాక ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. అంతే, చిక్కుడు పల్లీ వేపుడు రెడీ. చిక్కుడుకాయ పల్లి వేపుడు రెడీ. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. యా, పౌడర్ మంచి స్మెల్ వస్తుంది. బాగుంది. పౌడర్ లో అన్ని సరిగ్గా సమానంగా వేశారు కాబట్టి మొత్తం ఆ టేస్ట్ చిక్కుడుకాయకి వచ్చేసింది. అవును, అంటే పౌడర్ ఇంకొంచెం తగ్గించొచ్చు. కొంచెం బాగా ఎక్కువైపోయింది. అది ఏంటంటే కొంచెం చుట్టుకుంటున్నట్టు అవుతుంది. కొంచెం తగ్గిస్తే మనకి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో రిజల్ట్ ఏంటనేది మీ అత్తయ్య వంట కూడా అయిపోయిన తర్వాత రాజుగారు చెప్తారు. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, వెల్లుల్లి చేసే మేలు కూడా చాలా ఉందండి. ఇది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. రక్తనాళాల్లో నిల్వ ఉన్న కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసి దీనివల్ల గుండెపోటు రాకుండా ఆపుతుంది. ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కానీ భోజనంలో కానీ ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో భారతి గారు రెడీయా మీరు? మీరు ఇది మునక్కాడ ఆలు మసాలా. ఓకే అండి, మరి మునక్కాడ ఆలు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. ఆలు మునక్కాడ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఇప్పుడు ఈ మసాలా వెరైటీ కూడా చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు. సో మసాలా అంటే ఇది మనకి ఎట్లా గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే? అంటే గ్రేవీ కొంచెం ముద్దకూర లాగా? అంటే ముద్దకూర లాగా వస్తుంది. అంటే ముద్దకూర లాగా వాటర్ ఏం వేసుకోలేదు? ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు, మునక్కాళ్ళు ముందు ఉడికించేసి పెట్టేస్తాము. ఉడికించి మసాలా పేస్ట్ అలా ఏం అక్కర్లేదా దీనికి? మసాలా పౌడర్ వేస్తాం, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఎండు కొబ్బరి పేస్ట్ కానీ ఇలాంటివి ఏమీ అక్కర్లేదా దీనికి? అంటే అవి ఏమి వాడకుండానే మసాలా, అంటే అందులో ధనియాలు అవన్నీ వేసింది, గరం మసాలా పౌడర్. ఓకే ఓకే. కొద్దిగా వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంటిది ఎలా కొంచెం స్పైసీగా ఉంటుందా మనకి నార్మల్గా? స్పైసీగా అంటే ఇప్పుడు ఫ్రైలో అవి ఎలా ఉంటాయి ఆ టైప్లోనే ఉంటుంది. ఆ టైప్లో మసాలా పూర్తి గ్రేవీ మసాలా కాదనమాట మనకి. అంటే కొంచెం ఈ ములక్కాళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. పోసుకోవచ్చు. పసుపు, పసుపు ఓకే. గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకోవాలి, కొంచెం ఆయిల్లో వేస్తే బాగుంటుంది. ఓకే, గరం మసాలా. సో దీంట్లో మసాలా దినుసులు అన్ని వేసేసి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఓకే, రెడ్డి ముగ్గ ఇవన్నీ ఉంటాయి కదా. సో హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా దాన్ని మీరు ఇంట్లో పౌడర్ చేసుకో. పౌడర్ చేసుకుంది. ఓకే ఓకే. కారం, ఆలు. సో ఇది చిరుమేసేసి వేసుకోండి. సో ఇది మనకు అన్నంలోకి కాంబినేషన్ బాగుంటుందండి, రైస్ లకు బాగుంటుంది. మీరేం చేస్తుంటారు భారతి గారు? నేనే అవసరం ఇంట్లోనా? రోజు అభిరుచి చూస్తూ వంటలు చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. అండ్ టెంపుల్లో చేస్తారు. టెంపుల్లో చేస్తుంటారు. ఏం పేరు మీ వారి పేరు? సూరిబాబు. పిల్లలు? ఇద్దరు పాపలు. ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ లో వస్తుంది. చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. పెద్ద పాప గొడవ మూల వచ్చాను ఇప్పుడు ఇక్కడ. పెద్ద పాప గొడవ మూల వచ్చాను అంటే అనంటే రోజు కూర్చొని చూడటమే, ఇప్పుడైనా వెళ్ళి చెయ్యొచ్చు కదా అని. అంతేనా? అయ్యో మా మేన గొడవ. ఏం పేరు మీ పిల్లలు ఇద్దరు పేర్లు? పెద్ద పాప పేరు జయశ్రీ, చిన్న పాప పేరు సౌమ్యశ్రీ. సౌమ్యశ్రీ, జయశ్రీ. నైస్ నైస్. కొత్తిమీర, తర్వాత సాల్ట్. మునక్కాడలో ఏం వేయలేరు కదా మీరు? లైట్ గా వేసారు, అంటే ఫ్రై లాంటిది కదా టేస్ట్ రాదని చెప్పేసి కొంచెం వేసారు లైట్ గా. సాల్ట్ అయిపోయిందండి. అయిపోయింది. లైట్ గా ఒకసారి మూత పెడితే అన్ని ఉడికించినవే కదా. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ మసాలా అంతా దానికి పడితే మనకి రెడీ అయిపోయింది. అయిపోయింది. చూద్దామా? ఓకే, బాగుందండి. కలర్ఫుల్ గా ఇంట్లో చేసిన మసాలా కదా, మంచి స్మెల్ వస్తుంది. కట్టేసేనా పోయి? సో ఫైనల్ గా నిమ్మరసం.
ఆలు మునక్కాడ మసాలా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మునక్కాడలు, పసుపు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత కారం వేసి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. చివరిగా స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు మునక్కాడ మసాలా రెడీ. సో రాజు గారు, రెండో వంటి కూడా రెడీ. ఓకే. సో మంచి ఇంట్లో చేసిన మసాలా కదా, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందండి. మసాలా బాగా పట్టింది. పట్టిందా? ఓకే. ఓకే, నైస్. సో యాడ్ చేసుకున్న రెండు వెజిటేబుల్స్ కూడా మంచి టేస్టీ వెజిటేబుల్స్. యా, సో బాగున్నాయండి. ఇద్దరు కూడా బాగా చేశారు. సో మరి గిఫ్ట్ వాచర్ ఎవరికి అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో రాజుగారు, ఇద్దరు బాగానే చేశారు. ఇందులో సాల్ట్ ఎక్కువైందా? అదే. సో సాల్ట్ ఒకటి కొంచెం మైనస్ దాంట్లో. అవును. సో లేకపోతే మంచి టేస్టీగా, మంచి టేస్టీగా బాగా ఒప్పేసుకున్నారండి. జెన్యున్ గా చక్కగా అంటే డైలీ వంట చేసే వాళ్ళం. అదే అదే తిన్నా, ఇప్పుడు నోట్లో పెట్టుకుని మాకు అనిపించింది. సరే, చాలా తక్కువ అంటే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం యా. సో ఈరోజు జూనియర్ కి వచ్చేసింది. జూనియర్ కి వచ్చేసిందా? ఓకే. సో కంగ్రాచులేషన్స్. సో షణ్ముఖి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చు. థాంక్యూ, వెల్కమ్. సో భారతి గారు, మీకు కూడా ఈ గిఫ్ట్ అండి ఈటీవీ నుంచి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా షోలో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 అని ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. వెయిట్ తగ్గాలనుకోని వారు ఎవరుంటారు చెప్పండి? అందరూ కూడా స్లిమ్ గా, ట్రిమ్ గా కనిపించాలనుకుంటారు. అలాగే చాలా మంది కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు. సహజంగానే ఆకుకూరలు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు అనుకోండి. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది, సో ఐరన్ చాలా ఉంటుంది. ఇదంతా కూడా మనకు మేలు చేస్తుంది. కానీ ఎస్పెషలీ బచ్చలాకు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి కాల్షియం ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇంకా పీచు సమృద్ధిగా ఉండడంతో మలబద్ధకం లాంటి సమస్యలు దూరమైపోతాయి. సో బచ్చలాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా బచ్చలాకు ఉండేటట్లుగా చూసుకోండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. మరి ఈ రోజు జస్ట్ మినిట్ లో నటి భావన చేయబోయే స్పెషల్ టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా. ఈటీవీ ప్రేక్షకులకి, అభిరుచి అభిమానులకి అందరికీ నమస్కారం. మరొక రెసిపీతో ఈ వారం మీ ముందుకు వచ్చేసింది మీ భావన. ఏంటని ఆలోచిస్తున్నారా? ఇంట్లో పిల్లలకి మనం ఎన్ని రకాలుగా వంట చేసి పెట్టినా కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. ఎస్పెషల్లీ మా పాప గాయత్రి, తనకి మా అత్తయ్యగారు అంటుంటారు, ఈరోజు ఇది చేసి పెట్టానమ్మా, అది చేసి పెట్టాను, తినలేదని. నేనుంటే ఎలాగోలాగా దానికి టేస్ట్ చూస్తేనే కదా తెలుస్తుంది అనే ప్రయత్నం చేస్తాను. మా పాపకి ఆలు అంటే చాలా ఇష్టం, అండ్ ఎగ్తో చేసినవి ఆలు అన్నా చాలా ఇష్టం. రెడ్ ఆలు మమ్మీ, రెడ్ ఆలు మమ్మీ అంటుంది. అమ్మ దగ్గరైనా సరే, అత్త దగ్గరైనా సరే, రెడ్ ఆలు అని అంటూ ఉంటుంది. నేను ఒకదాన్ని రకరకాలుగా ప్రయత్నించి ఏదన్నా దానికి తినిపించాలని ట్రై చేస్తూ ఉంటా. అలాగా ఈరోజు మనం ఆలు కట్లెట్. సో ఆలు కట్లెట్ని ట్రై చేద్దాం. సో ఇది పిల్లలు వచ్చి తింటారు డెఫినెట్గానే. మీరు ఫస్ట్ వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ఇష్టపడి తింటారు. అలాగే మా పాపకైతే నేను అదే చేస్తూ ఉంటాను. ట్రై చేయి ఫస్ట్, ట్రై చేయింది ఎలా నచ్చుతుంది అంటను, వద్దు మమ్మీ అనే స్టార్ట్ చేస్తుంది. సో ఇంట్లో ఎవరి పిల్లలైనా అంతే. సో మీరైతే ఇది ట్రై చేస్తారనుకుంటున్నాను. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, ఇప్పుడు మనం కట్లెట్ తయారు చేసుకుందామా. నెయ్య, జీరా,
మిర్చి, అల్లం, ఉప్పు తగినంత, జీరా పౌడర్, చాట్ మసాలా, ఉడికించిన ఆలు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో లెమన్ పిండుతున్నా. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర. మా పాపకైతే ఆలు చేస్తున్నప్పుడే చాలు, ఆలువా అయితే నేను తింటా అంటది. ఓకే, ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని ఇది పెడుతున్నా. ఓకే, వేడెక్కిపోయింది ప్యాన్. ఇప్పుడు కొద్దిగా ఘీ, అంటే మరీ ఎక్కువగా, చాలా మంది అమ్మో నెయ్యి అంటారు, పిల్లలకి ఉండొచ్చులేండి. ఓకే, వర్షాకాలంలో అప్పుడైతే ఇంకా బాగుంటుంది, చక్కగా వర్షం పడుతున్నప్పుడు ఇలాగా ఏదైనా వేడి వేడిగా చేసి పెడుతూ ఉంటే ఇంట్లో. కానీ ఎందుకో ఇంట్లో నేను ఏదైనా కుక్ చేసుకుని నాకే తినాలంటే నీరసం వస్తుంది. నేనే చేసి అదే ఏమైనా చేసి పెడితే ఎంత బాగుంటుందో, అబ్బా ఇష్టంగా తినేస్తాను. నేనైతే మా పాప కంటే ముందు తిండికి ముందుంటాను. చాలామంది ఏంటి మీరే నిజంగా తిండికే అంటుంటారు. నిజంగా నేను తిండి ప్రియురాలని, కానీ ఏం చేస్తాం, ఉన్న ప్రొఫెషన్ తిననీయకుండా చేస్తుంది. అయినా కాస్త తినేయడం, కొంచెం అలా అలా వర్కౌట్ చేయడాలి అలా. చూడ్డానికైతే యమ్మీ ఉన్నాయండి, బాగుంది. ఇది చెప్పినట్టుగా నేను వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా అబ్బాయి ఎవరన్నా చేసేస్తే ఎంత బాగుందో తలుచుకుంటానే బాగుంది. ఇప్పుడు నేనైతే ఎలాగో టేస్ట్ చేసేస్తాను, మరి మీ పరిస్థితి ఏంటి? ఆలస్యం చేయకండి, వెంటనే ట్రై చేయండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. వర్షం పడట్లేదని డిసప్పాయింట్ అవుతున్నారా? డోంట్ వరీ అండి, డెఫినెట్గా వర్షం పడుతుంది. ఎందుకంటే ఇలాంటి వేడివేడి ఐటమ్స్ తినాలి కదా. పడకపోయినా పడుతున్నప్పుడు చేసుకొని తింటాం, ఏంటి? ఓకే, ఇప్పుడు మన కట్లెట్ రెడీ అయిపోయాయి, బౌల్లోకి తీసుకుందాం. బాగుంది కదా, చూడడానికే కాదు తింటున్నప్పుడు కూడా యమ్మీ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఏదో ఇలాగే చెప్తారులే అందరూ అని కాదు, నేను చెప్తున్నాను కదా, డెఫినెట్గా మీకు నచ్చుతాయి, ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసేస్తాను. అయితే ముందుగా ఇది తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం. ఆలు కట్లెట్ తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో వత్తుకుని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే ఆలు కట్లెట్ రెడీ. చూసేసారా, ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా. బాగుందండి, పుల్ల పుల్లగా, పట్టామిటా. పానీపూరి తింటే ఎలా ఉంది? అలా ఉంది. బయటకెళ్ళి జంక్ ఫుడ్ తినే బదులు ఇంట్లో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది.
చేసుకోండి, ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళకి కూడా నచ్చుద్ది. అదండి కట్లెట్తో ఈ వారం మీ ముందుకు వచ్చాను. ఈ వారం రెసిపీ డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీక్ మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో భావన గారు చేసిన టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి మీరు ఇప్పుడు ఒక చిక్కా చూడండి. మీకోసం మరో చిట్కా. చాలా మందికి ముఖం మీద మొటిమలు వచ్చి వాటి తాలూకు మచ్చలు గుంటలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. రకరకాల క్రీమ్లు, ఆయింట్మెంట్లు, ఫేస్ ప్యాక్లు ఇలా ఎన్నో ట్రై చేసి అవి తగ్గక విసిగిపోతూ ఉంటారు. ఇంక వింతేలే తగ్గవులే అని బాధపడిపోతున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి, చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఏం లేదండి, ఒక స్పూన్ ఆముదము, ఒక స్పూన్ గ్లిజరిన్, రెండు సమపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని ముఖం మీద బాగా ఈ మొటిమలు, మచ్చలు, ఈ గుంటలు ఉన్న ప్లేస్లో అప్లై చేసి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక వాష్ చేసుకున్నట్లయితే క్రమేపీ ఈ మచ్చలు, మొటిమలు, గుంటలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఓకే, మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. పనసకాయ బిర్యానీ అనేది ఒక బ్యాలెన్స్డ్ డిష్ అండి. మనకు ప్రోటీన్ ఉంటుంది, పనసకాయ ద్వారా చక్కటి వెజిటబుల్ ద్వారా వచ్చే పీచు పదార్థం ఉంటుంది, తర్వాత మనకు రైస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంచి బ్యాలెన్స్డ్ పోషక విలువలు ఉన్న ఒక డిష్. నేటివ్ అంటే మన దేశంలో, భారతదేశంలో పుష్కలంగా దొరికే ఒక ఫ్రూట్. అది కూడా సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందులో ఆ టైంకి ఈ కొంచెం మనకి సమ్మర్ ఎలాగానే దొరుకుతూ ఉంటుందండి. ఆ సీజన్ తగినట్టుగా అందులో పోషక విలువలు, ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఎందుకంటే మనకు జలుబులు, జ్వరాలు రాకుండా పండు అనేది మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి విటమిన్ సి అలాగే మన బాడీలో చేరిపోయి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది. క్యాలరీ పరంగా చూసుకుంటే ఈ బిర్యానీ అనేది ఎప్పుడూ కూడా మనకు హై క్యాలరీ అండి. 500 to 550 calories అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలి. నాన్ వెజ్ బిర్యానీ కంటే కూడా ఈ పనసకాయ బిర్యానీ లాంటివి కాస్త క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. చిక్కుడుకాయ పల్లీ వేపుడు, చిక్కుడుకాయలు మళ్ళీ లో క్యాలరీ అండి. 100 grams మనకు 25 to 30 calories మ్యాక్స్. ఇది ఒక టైప్ ఆఫ్ బీన్స్ వెరైటీ. పల్లీలు మనకు ప్రోటీన్ సోర్స్. సో ఒక పూట మనం జస్ట్ ఈ చిక్కుడుకాయ, పల్లీ వేపుడు ప్లస్ రైస్ ప్లస్ కర్డ్ ఈ మూడు తీసుకుంటే మనకు 100% కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మనకు దొరుకుతుందండి. సో బాగుందండి, ఇది ఖచ్చితంగా డైలీ డైట్కి యూజ్ అవుతుంది, నోట్ చేసుకోవచ్చు. తర్వాత చూసిన రెండు రెసిపీస్లో కూడా మనకు బంగాళదుంపలు ఉన్నాయి. ఆలు ములక్కాడ మసాలా అండ్ ఆలు కట్లెట్. ఆలు ములక్కాడ మసాలా చాలా లో క్యాలరీ అండి. సేమ్ థింగ్ ఆలు కట్లెట్లో కూడా మనకు బాయిల్ చేసిన క్యాలరీస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఈ బంగాళదుంపల్లో ఉన్న ఆ స్టార్చ్ దానిని రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటంటే మెల్లమెల్లగా జీర్ణమవుతూ బ్లడ్ షుగర్ లెవెల్ని మంచి ఆ రేంజ్లో అంటే 80 to 120 milligrams లోపు మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఉడికించిన బంగాళదుంపలకే ఆ క్వాలిటీ ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, బంగాళదుంపలను అవాయిడ్ చేయడం కాదు, బంగాళదుంపల్ని డీప్ ఫ్రై చేయకుండా ఉండడం మెయిన్ పాయింట్. సో ఇవాళ డైలీ డైట్కి మనకు ఏ రకమైన రెసిపీస్ యూజ్ అవుతాయని చూస్తే డెఫినెట్గా చిక్కుడుకాయ, పల్లి, వేపుడు రోజువారీ డైట్కి యూజ్ అవుతుంది. ఆలు ములక్కాడ మసాలా అండ్ ఆలు కట్లెట్, ఇవి మూడు కూడా మీరు నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వరి చిట్కా. వడియాలు బాగా క్రిస్పీగా, టేస్టీగా, తెల్లగా ఉండాలి అనుకుంటే ఈ చిట్కా ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఏం లేదండి, వడియాల పిండి రుబ్బుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఇలా పిండిన తర్వాత వడియాలు తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ వడియాలు చాలా క్రిస్పీగా, టేస్టీగా అలాగే తెల్లగా కూడా ఉంటాయి. ఓకే అండి, వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా, మరి మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.